పేపర్ చూసిన పవిత్ర ఇలా అంటుంది, నాన్నా ఇదేంటి నానా, అసలు ఇలా ఎలా జరిగింది? అది నాకు అర్థం కావట్లేదమ్మా. వాళ్ళొట్టి వెర్రిబాగులు వాళ్ళు, ఏమాత్రం తెలివితేటలేని అమాయకులు. వాళ్ళు కొద్దిగా మంచిగా నటించినా చాలా మోసపోతారు అన్నావు. ఇదేనా మోసపోవడం అంటే? వాళ్ళు నువ్వు అనుకున్నట్టు ఎర్రిబాగులాలు కాదు, చాలా తెలివైన వాళ్ళు. మన ఎత్తుకి పై ఎత్తు వేయగల సమర్థురాలు నీ తోటికోళ్ళు. ఇన్నాళ్ళు నువ్వు చెప్పింది నిజమని నేను నమ్మాను. కానీ నీ తోటికోడలు మామూలుది కాదు, పెద్ద మేధావే. నువ్వు ఒక్క ఆకు చదివితే తను నీకంటే 100 ఆకులు ఎక్కువే చదివింది. ఇప్పుడు ఎర్రిబాగుల వాళ్ళు వాళ్ళు కాదు, మనం. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వే నా మాటిన్నావా? నాన్న నా ముందు దాన్ని పొగడకండి, నా కొళ్ళు మండిపోతుంది. అయినా అది ఇలా మనల్ని దెబ్బతీస్తుందని నేను అనుకోలేదు నానా. ఎప్పుడు మబ్బు కుడుములా ఉంటుంది, దీనికి ఎన్ని తెలివితేటలు ఎలా ఉంటాయా అనుకున్నాను నానా. కానీ ఇది మామూలు కాదు నాన్నా, నాకు ఇప్పుడు అర్థమైంది అని అంటుండగానే అప్పుడే అక్కడికి చిట్టిబాబు వస్తాడు. అంతా అయిపోయాక అర్థం చేసుకుని ఏం లాభం మా అయ్యా? ఏంటి మా అయ్యా, పొద్దున్నే తండ్రి కూతుళ్ళిద్దరూ ఒకరినొకరు వేడివేడిగా వడ్డించుకుంటున్నారు. వచ్చావా? అసలు దీన్నంతటికి కారణం నువ్వు. నువ్వు నాకు మెయిల్ చేసావు అనుకున్నాను, ఇంత ద్రోహం చేస్తావా? అసలు నీ సలహా వినే కదరా మేము వాళ్ళ పొలం వాళ్ళకి తిరిగిచ్చింది. ఇది మరీ బాగుంది మా అయ్యా, ఉరుమురు మీ పక్కింటోడి మీద పడ్డట్టు. నీ సమస్యకి పరిష్కార మార్గం చెప్తే చెప్పిన దానికి నన్నంటే ఎట్టా? అయినా ఇప్పుడు ఏమైందని, ఇంకా దెయ్యం బాధ పోయింది కదా. ఏమైందా? ఆ పొలంలో దెయ్యం లేదు, భూతం లేదు. అది మమ్మల్ని పథకం ప్రకారం మోసం చేసి 1 కోట్ల రూపాయలకి ఆ పొలాన్ని అమ్మకానికి పెట్టింది. బయ్యర్లు ఇప్పుడు ఆ పొలాన్ని కొండాకి ఎగబడుతున్నారంట. మన రాష్ట్రంలోనే అది ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. అట్టాంటి నాణ్యమైన రంగురాయి మన రాష్ట్రంలో ఎక్కడా లేదంట. చూడు, ఆ సుజాత, రవి, కరుణ రంగురాళ్ళను పట్టుకొని ఫోటోలకి ఎట్టా పోజులు ఇస్తున్నారు. నా కొళ్ళు మండిపోతుంది. వాళ్ళ ప్లేస్లో మేముండాల్సింది. కుమ్మం దాకా వచ్చిన లక్ష్మీదేవిని మమ్మల్ని మోసం చేసి అది పట్టుకెళ్ళిపోయింది. అక్కడికి మీరేదో న్యాయవంతులు అన్నట్టు మాట్లాడుతున్నావు మా అయ్యా. మీ తండ్రి కూతుళ్ళు మాత్రం తక్కువ తిన్నారయ్యేంటి? వాళ్ళు మా నాన్నలు బతుకుతుంటే ఎప్పుడు వాళ్ళ మీద పడి ఏడవడమే కదా మా అయ్యా మీ పని. మీ కొన్నాస్తి జాలక ఆలాస్తిని కూడా మోసం చేసి దొంగ నాటకాలు ఆడి లాక్కున్నారు. దేవుడు జుత్తా ఊరుకుంటాడా మా అయ్యా? తగిన శాస్తి చేశాడు. మీరు తీసుకున్న గోతిలో మీరే పడ్డారు, మీ కళ్ళతో మీరే పొడుచుకున్నారు మా అయ్యా. ఆపురా విధవ, మా ముందు ఊరికే వాళ్ళని పొగడుకు. ఏంటమ్మా సైలెంట్గా ఉన్నావు, ఇప్పుడేం చేద్దాం? ఇంక చేసేదేముంది మా అయ్యా, ఇద్దరు కూర్చొని చెక్క భజన చేసుకోవడమే. పాపం నీ కూతురు ఇంకా షాకు నుంచి తేరుకున్నట్టు లేదుగా, కొంపదీసి పిచ్చెక్కిందేమో చూడు మా అయ్యా. రే అప్పుడే ఎగిరిపడకో, నా బుర్రకు సరిగా పదును పెడితే దాన్నేంటి, దాన్ని తాతల్లాంటి వాళ్ళని కూడా మట్టి కరిపించగలను. ముందు నీ తోటి కోడల సంగతి చూడు, వాళ్ళ తాతల సంగతి తర్వాత చూద్దు. గాని ఇన్ని దెబ్బలు తిన్నా కూడా నీ తండ్రి కూతురికి బుద్ధి రాలేదా? నాన్నా అసలు మనం ఒక విషయం మర్చిపోతున్నాం, మనం ఆ పొలం వదులుకోవడానికి కారణం ఏంటి? ఆ పొలంలో ఇంట్లో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి ఉండడం, ఇదో దయ్యం ఉన్నట్లు భయపడ్డాం. దయ్యం అబద్ధం కదా, మరి ఆ భూత వైద్యుడు ఎవరై ఉంటారు? అసలు ఇదంతా చేసింది ఎవరు? పిచ్చినా మామ, మరదలా ఇంకెవరు, నేను మీ ఆయనే. ఏంటి మీరా? ఇక అప్పుడే అక్కడికి కృష్ణ వస్తాడు. అవును మేమే, నీ ఆగడాలు చూడలేక పాపం మంచి వాళ్ళైన మా వాళ్ళకి మేలు చేయాలనే ఆలోచనతో వాళ్ళతో చేతులు కలిపి ఇదంతా నేనే చేశాను. అమ్మ వద్దుంటున్నా సరే నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలిగా. నేను మా వాళ్ళ దగ్గరికి ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అని కృష్ణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి మా అయ్యా, ఎప్పుడు నన్ను తిడతానే ఉంటావు కదా, నువ్వు నన్ను ఏం చేయగలవరా అని. భూమికి జానలు లేవు అని ఇప్పుడు అర్థమైందా? భూమికి జానడున్న నేను తలుచుకుంటే ఏం చేయగలను? ఎన్ను పోటు పొడవడం, దొంగ నాటకాలు ఆడటం నీకే కాదు మా అయ్యా, నాకు కూడా తెలుసు. ఎంత ధైర్యంరా నీకు, నా ఇంట్లో ఉండి నా ఉప్పు తింటూ నన్నే మోసం చేస్తావా? హలో మా అయ్యా, నేను నీ ఉప్పు తినడం లేదు, నువ్వే నా ఉప్పు తిని బతుకుతున్నావు. మా అమ్మని నువ్వు ఎంత బాధ పెట్టావో నేను మర్చిపోయాననుకున్నావా? నీ మీద పగ తీర్చుకోవడానికే
ఇన్నాళ్ళు మీరు ఎన్ని అనరాని మాటలన్నా భరిత్తా వస్తున్నాను. ఈ చిట్టిబాబు పగబడితే ఎట్టా ఉంటుందో తెలిసింది కదా. రే, ఇంకొక క్షణం మా ఇంట్లో ఉంటే నిన్ను మెడపెట్టి బయటకు గెంటేస్తా. ఒస్సోసి బోడి, నువ్వు నన్ను గెంటేసేదేంటే? నేనే మిమ్మల్ని నా ఇంట్లోంచి గెంటేస్తా. ఈరోజు నుంచి ఇది నా ఇల్లు, మీది కాదు. ఇంటి పత్రాలు కరుణ నాకు ఇచ్చేసింది. మర్యాదగా తండ్రి కూతురిద్దరు నడవండి బయటికి అని చిట్టిబాబు వాళ్ళని బయటకు నెట్టేస్తాడు. ఇద్దరూ ఊర్లో ఉన్న సత్రం దగ్గరికి చేరుకుంటారు. ఏంటమ్మా ఇలా జరిగింది? నానా భయపడకు, ఇంకా దాని జుట్టు మాన చేతుల్లోనే ఉంది. ఈ పత్రాలు చూసావా? ఇంతకుముందు నీకు ఒకసారి చూపించాను, గుర్తుందా? అవును. ఏంటమ్మా అవప్పుడు అడిగితే తర్వాత చెప్తానన్నావు? ఇవి దాని వ్యాపారానికి సంబంధించిన ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ పత్రాలు. వీటిని ఆ జమీందార్ దగ్గర నుంచి కొట్టేశాను. వీటిని అడ్డం పెట్టుకుని వాళ్ళని ఒక ఆట ఆడుకుంటాం చూడు అని పవిత్ర అంటుంది. ఇక సుజాత ఇంట్లో రవి, సుజాత, కరుణ, కృష్ణ, చిట్టిబాబు అందరూ సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. యూఆర్ అండర్ అరెస్ట్ అని ఎస్ఐ కరుణని అరెస్ట్ చేస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. అసలు కరుణని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు, ఇక ఆ తర్వాత ఏమైంది అనే విషయాన్ని మనం మరుసటి భాగంలో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.